ప్రభునందు ప్రియమైన కృపావాక్య సందేశాల పరిచర్యకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామంలో ప్రేమ వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చిన్న మాట ప్రార్థన. మహిమగల మా రాజా, కృపాభరితుడా, ప్రేమామయ, జాలిగల దైవమా, ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువా, ఈ దినం మీ పాద సన్నిధికి నడిపించారు. ప్రార్థనలో, పాటలో, మీ వాక్య ధ్యానంలో మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం. నన్ను మీరు మరుగు చేయండి, మీ ఆత్మతో అవసరమైన మాటలు మీరు మాకు వినిపింపచేయండి. వినుచున్న మా అందరి ప్రయోజనం హెచ్చరికలు, ఉజ్జీవం, పురికొల్పు, ప్రోత్సాహం మీ వాక్యపు అర్థములో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సిద్ధపరచమని క్రీస్తు యేసు అమూల్య నామమున ప్రార్థన చేయుచు, వాక్యాన్ని ధ్యానం చేయుచు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం గత సారి మన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఫిబ్రవరి మాసం 12వ ఇదే వచన భాగాన్ని మనం చదువుకున్నాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరుచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని. మినిస్ట్రీ, పరిచర్య అనగా మినిస్ట్రీ. లోకంలో మినిస్ట్రీలు, మినిస్టర్స్ ఎలా చేస్తున్నారో విన్నాం. ప్రభువే మన కొరకు ఎలాంటి పరిచర్య చేశాడో విన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో యేసు ప్రభువారు పలికిన మాట, నేను పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. ఈ లోకంలో ఉన్న మినిస్టర్స్ తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడటం లేదు. కానీ యేసు ప్రభువారు మాదిరికరమైన పరిచర్య ఏమిటి అంటే, తన ప్రాణమిచ్చుటకు వచ్చాడు, చేయించుకోవడానికి కాదు, చేయడానికి వచ్చాడు. మరి పాత నిబంధనలోని కొంతమంది పరిచర్య చేసిన వారిని జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు, యెహోషువ,
సమూయేలు ఏసేపు యెహోషువా సమూయేలు పాత నిబంధనలో వారి వారి పరిచర్యలు మనం చూసాం. కష్ట పరిస్థితులలో శోధనల మధ్య ఏసేపు తన పరిచర్యను కొనసాగించాడు. మోషే కన్నా మోషేతో నమ్మకంగా మోషేతో అంటుకొని ఉన్న యెహోషువా పరిచర్యను కూడా చూశాం. పరిస్థితులు ప్రభావాలు వేరుగా ఉన్న ఇశ్రాయేలులంతరూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న సమూయేలు పరిచర్య చక్కగా చేశాడు. పాత నిబంధనలో ముగ్గురు అనుభవాలు మనం చూశాం, ఏసేపు యెహోషువా సమూయేలు. క్రొత్త నిబంధనలో బర్నబా పౌలు అర్కిప్పు తిమోతి మార్కు. క్రొత్త నిబంధనలో మరికొంతమందిని మనం చూశాం. బర్నబా పరిచర్య ఆదరించేవాడు, సత్పురుషుడు, ప్రోత్సహించేవాడు, ఆస్తి కలిగిన వాడు, అనేకులను ఆదరించిన వాడు. పౌలు పరిచర్యను చూశాం, ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు, అప్పగించబడిన పరిచర్య కోసం ప్రాణం అర్పించటానికి ప్రాణత్యాగంకై అపోస్తలుడైన పౌలు సిద్ధపడ్డాడు. అలాగూ అర్కిప్పు అప్పగించబడిన పరిచర్య, తిమోతి కూడా అప్పగించబడిన పరిచర్య, మార్కు కూడా అప్పగించబడిన పరిచర్య నమ్మకంగా చేశారు. మనం బలిపీఠం వద్ద పరిచర్య చేసేవారమని యోవేలు గ్రంథం 1:13 మనం చూసాం. సృష్టిలో ఆయన దూతలుగా వాయువులుగా ఆయన కొరకు ఆయన ఆజ్ఞను ఆయన చిత్తమును నెరవేర్చే వారంగా ఉండాలి అని 103:21 104:4 వాయువులుగా పవర్ఫుల్గా శక్తి గలవారంగా అగ్ని జ్వాలలంగా ఆయన పరిచర్యలో ఉండాలి అని మనం విన్నాం. పౌలును పరిచర్యను చూస్తే చీకటిలో నుంచి అనేకులను వెలుగులోకి నడిపించడానికి సాతాను అధికారములో నుండి యేసు ప్రభువారి వైపు లోకం నుండి ప్రభు వైపుకు మరల్చడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. ఇవన్నీ గత 12వ తేదీ ఫిబ్రవరి మాసంలోని మాటలు. మరి దయగల దేవుడు 2021 మార్చి నెల 1వ తేదీని మనకి ఈవిగా ఇచ్చారు. పగలంతా ఆయా పని బాటల్లో ప్రయాణాల్లో పరిచర్యలో ప్రభు కృప చూపాడు. కొద్ది నిమిషాలు ఈ దినం ఈ మాటలో నుంచే మరికొన్ని మాటలు మనం విందాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను. యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను. ఏర్పరుచుకోవడం, ఎన్నుకోవడం, మనం బట్టల షాప్కి వెళ్తే మనకు అవసరమైన దాన్నే ఎన్నుకుంటాం. ఇంకేదైనా ఏదైనా ఒకటి మనం కొనాలి అంటే మనం ఎన్నుకుంటాం. వివాహ విషయంలో కూడా ఎన్నుకుంటాం, పరిశీలన చేస్తాం. ఇప్పుడు యేసు ప్రభువారట తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు అంటే పరిచర్య చేయడానికి. పాత నిబంధనలో భక్తులు, క్రొత్త నిబంధనలో భక్తులు మనం చూశాం. వారి వలే మనం కూడా ప్రభు కొరకు పరిచర్యలో ఉండాలి అని దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. తన సన్నిధిని నిలుచుటకు, తనకు పరిచారకులై ఉండి, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు పరిచర్య చేయడానికి, పరిచారకులుగా ఉండడానికి, తన సన్నిధిలో ధూపం వేయడానికి, ప్రార్థన చేయడానికి, తన సన్నిధిలో నిలిచి ఉండడానికి, తనకు పరిచర్య చేయడానికి.
ప్రభు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడో ఒకటి రెండు మూడు మాటలుగా మనం చూద్దాం. కొద్ది నిమిషాలు ఆ మాటలు మనము ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరుచుకుందునో వాని కర్ర చిగురించును. మన జీవితాలు చిగురించాలి అని దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. మూడు వారిన జీవితాలమైన మనలను తన సన్నిధిలో చిగురించాలి అని. 8వ వచనం చూడండి, 17వ అధ్యాయం 8వ వచనం. మరనాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబమైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పూలు పూసి బాదము పండ్లు గలదాయను. ఈ 17వ అధ్యాయంలో గోత్రానికి ఒక కర్ర చొప్పున తెచ్చి ఆ కర్రలు అక్కడ పెట్టారు ఆ ప్రత్యక్షపు గుడారంలో. ఆ సమయంలో దేవుడు అన్నాడు, నేను ఎవరిని ఏర్పరుచుకుంటానో వాని కర్ర చిగురుస్తుంది అన్నాడు. ఇప్పుడు లేవీదైన కర్ర, లేవీ కుటుంబం అహరోను కర్ర చిగిరించి ఉండెను. అది చిగిరించి పూలు పూసి బాదము పండ్లు గలదాయను. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంది ఎందుకంటే తన సన్నిధిలో చిగిరించాలి అని. చిగిరించడం అంటే లేతగా ఉండడం. యెషయా గ్రంథ 53వ అధ్యాయంలో కదా, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె అన్నాడు. చిగురించడం, చిగురించాలి, ఫలించాలి, పువ్వులు పూయాలి, బాదం పండ్లు కావాలి. మిగిలిన 11 కర్రల్లో జీవం లేదు, కానీ అహరోను కర్ర చిగురించింది, ఫలించింది. ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే చిగురించాలి, చిగురించే జీవితాలు, పూలు పూసే జీవితాలు, పండ్లు కాసే జీవితాలు మన జీవితాలు ఉండాలి అని ప్రభు ఏర్పరుచుకున్నాడు. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, 7వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీని స్వాస్థ్యముగా ఇచ్చి శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. చిగిరించడానికి మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఇంకా మనం చూస్తున్నాం దేవునితో స్నేహం చేయడానికి, దేవునితో స్నేహం చేయడానికి, లోకంతో స్నేహం కాదు, దేవునితో స్నేహం. నీ స్నేహితుడైన అబ్రహాము, ప్రభు అబ్రహామును ఏర్పరచుకునక మునుపు విగ్రహాలకు సంబంధించిన వాడు, దేవునికి దూరంగా ఉన్నవాడు, దేవునితో స్నేహం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ స్నేహితుడైన అబ్రహామును, అబ్రహామును స్నేహం చేయడానికి ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను కూడా స్నేహం చేయడానికి దేవుడు ఏర్పరుచుకున్నాడు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన, కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనం, కీర్తనలు 4:3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. భక్తి కలిగి ఉండడానికి దేవుడు ఏర్పరుచుకున్నాడు. మొదటిగా విన్నాం చిగిరించాలి, మోడు లాంటి జీవితాలు కాదు, మోడు వారిని జీవితాలు చిగిరించాలని దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. రెండవదిగా చూచాం దేవునితో స్నేహం చేయాలి అని. ఆయా జనాల్లో, ఆయా ప్రజల్లో, ఆయా వంశంలో ఆయనతో స్నేహం చేయడానికి దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఇక్కడ చూస్తున్నాం కీర్తనలు
నాలుగవ కీర్తనం మూడవ వచనం, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. భక్తి కలిగి ఉండడానికి, భయభక్తులు కలిగి ఉండడానికి అబ్రహాము భక్తిని గురించి మనం చూస్తాం. ఇందువలన ఈ కార్యం చేసినందున నీవు దేవునికి భయపడు వాడవని నాకు తెలిసిందన్నాడు. ఎలాంటి భక్తి మనం అనుసరిస్తా ఉన్నాం? తిమోతి పత్రికలో చూస్తాం, పైకి భక్తి గలవారి వలే అన్నాడు. అలా కాదు, భయభక్తులు కలిగి, యోబు లాంటి భయభక్తులు కలిగి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భక్తి కలిగి ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు భక్తి కలిగి ఉండడానికి. పైకి భక్తి కాదు, దేవునికి భక్తి కలిగి ఉండడానికి ఏర్పరచుకున్నాడు. దేవునికి భక్తి కలిగి ఉండడానికి ఏర్పరచుకున్నాడు. ఈ రాత్రి వేళ చిగురించాలి మన జీవితాలు అని దేవుడు ఏర్పరచుకున్నాడు. స్నేహం దేవునితో స్నేహం చేయాలి అని దేవుడు ఏర్పరచుకున్నాడు. భక్తి కలిగి ఉండాలని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 33వ కీర్తన 12వ చరణం. కీర్తనలు 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొని జనులు ధన్యులు. స్వాస్థ్యముగా ఏర్పరుచుకున్నాడు. మనం ఆయన స్వాస్థ్యంగా ఉండాలి అని, మనం ఆయన స్వాస్థ్యంగా ఉండాలని ఏర్పరుచుకున్నాడు. వినుచున్న మనం ఎవరి స్వాస్థ్యం? దేవుడు మనల్ని ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకున్నాడు. తనకు స్వాస్థ్యం, తన స్వాస్థ్యంగా ఉండాలి అని ఆయన అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, నీవు నా సొత్తు. ఇక్కడ స్వాస్థ్యముగా, తనకు స్వాస్థ్యంగా, మనం దేవునికి స్వాస్థ్యంగా ఉండాలని ఏర్పరుచుకున్నాడు. ద్వితీయోపదేశ కాండం 7:6 ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 7:6, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీదను సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. స్వాస్థ్యంగా ఏర్పరుచుకున్నాడు. స్వకీయ జనం, స్వకీయ జనం, సొంత జనంగా మనం ఆయన సొంత జనంగా ఉండాలని ఏర్పరుచుకున్నాడు. స్వాస్థ్యము అన్నాడు, తనకు స్వాస్థ్యము అన్నాడు, తనకు స్వకీయ జనముగా అన్నాడు. కీర్తనలు 135వ కీర్తన 4వ చరణం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరుచుకొనెను, తనకు స్వకీయ ధనముగా స్వాస్థ్యము అన్నాడు, స్వకీయ జనము అన్నాడు. ఇక్కడ స్వకీయ ధనం, మూడు మాటలు మనం చూస్తున్నాం. స్వాస్థ్యం, తనకు స్వాస్థ్యంగా ఉండాలి అని. స్వకీయ జనం, సొంత జనంగా ఉండాలి అని. మన స్థితి ఏమిటండి? మన అర్హత ఏంటి? తనకు స్వాస్థ్యంగా ఉండడం, తనకు స్వకీయ జనంగా ఉండడం. సృష్టికర్త అయిన దేవుడితో మనం స్వకీయ జనంగా. మూడవదిగా అంటున్నాడు, స్వకీయ ధనముగా, తనకు ధనముగా. నీవు నేను మనం ఎంత విలువైన వారం అండి దేవుని దృష్టిలో. లోకంలో విలువ లేని వారం, లోకంలో ఇలాంటి పరిస్థితులు తెలియని వారం. కానీ దేవుడు అన్నాడు, ఎక్కువగా నిన్ను ఏంచాడు, స్వకీయ జనముగా, తనకు స్వాస్థ్యముగా, తనకు స్వకీయ ధనముగా. స్వాస్థ్యం, జనం, ధనం,
మనం ఆయన జనమై ఉండాలి అని, మనం ఆయన స్వాస్థ్యమై ఉండాలని, మనం ఆయనకు స్వకీయ ధనముగా, మనమే ఆయన ధనం అంట. లోకములో నీ కొరకు నా కొరకు ఆయన ఎంత ప్రేమ చూపించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కదా ఉపమానాల్లో చెప్తాడు, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు అని ఉంటుంది ఒక భాగం. తనకున్నదంతా ఇచ్చి దాన్ని కొనెను అని అన్నాడు. అవును, నీవు నేను మనం స్వకీయ జనముగా, స్వకీయ స్వాస్థ్యముగా, తనకు స్వకీయ ధనముగా, సొంత ధనముగా ఉండాలని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ముందుకు వెళ్దాం. 65వ కీర్తన. భక్తిగా ఉండడానికి ఏర్పరుచుకున్నాడు, భక్తులుగా ఉండాలి అని. స్వాస్థ్యంగా, స్వకీయ జనముగా, స్వకీయ ధ్యానముగా ఉండాలని ఏర్పరుచుకున్నాడు. 65వ కీర్తన. కీర్తనలు 65వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 65 4వ చరణం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ ఆవరణలో నివసించడానికి, ఆయన మందిరంలో నివసించడానికి కొరవు కుమారులు అంటారు, బలిపీఠమునద్ద పిచ్చుకులకు నివాస స్థలము దొరికెను. వానకోవిల గూటి స్థలం దొరికెను. పిచ్చుకులమండి, వానకోవిలమండి మనం. ఆయన ఆవరణలో నివసించాలని, నీ మందిర ఆవరణను చూడాలని ఆశపడుతున్నానని కొరవు కుమారులు 84వ కీర్తన 2వ చరణంలో మనం చదవగలం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నేను నీ కొరకు ఆశపడుతున్నాను, జీవమగల దేవుని దర్శించడానికి అన్నాడు 42వ కీర్తనలో. 84వ కీర్తన 10వ చరణములు అంటాడు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తి గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకిష్టమని సామెతలు 9:8-34 వచనంలో అంటాడు. ఇంతకు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ఆవరణములో నివసించాలి అని. లోకములో కాదు, ఆయన ఆవరణములో, ఆయన సన్నిధిలో, ఆయనతో, ఆయనలో. ఎప్పటి వరకు మనం కొన్ని మాటలు విన్నాం, చిగురించాలి అని మనల్ని ఏర్పరుచుకున్నాడు, స్నేహం చేయాలి అని మనల్ని ఏర్పరుచుకున్నాడు, భక్తులుగా ఉండాలి అని ఏర్పరుచుకున్నాడు, స్వాస్థ్యంగా, స్వకీయ జనముగా, స్వకీయ ధనముగా ఉండాలని ఏర్పరుచుకున్నాడు. 65వ కీర్తన 4వ చరణములో ఆయన ఆవరణములో నివసించాలని. లోకములో నివసిస్తే ఈ మేలు తృప్తి లేదండి. లోకములో నివసిస్తే ఆనందం సంతోషం లేదు, కానీ ఆయన బలిపీఠమునొద్ద, ఆయన ఆవరణములో, ఆయన మందిరములో, ఆయన స్వాస్థ్యముగా, ఆయన స్వకీయ జనముగా, ఆయన స్వకీయ ధనముగా, ఆయన మందిరములో ఆవరణలో నివసించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15:16 వచనం. మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించి తిని. మీరు నన్ను ఏర్పరుచుకొనలేదంట. అవును కదండి, యోహాను పత్రిక 1వ పత్రికలో మనం చూస్తాం, ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనం ప్రేమించితేమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించెను. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు,
మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మును ఏర్పరుచుకొని నియమించితిని. అపాయింట్మెంట్ నియమించడం అంటే ఆర్డర్ వేయడం, ఆర్డర్ వేయడం, అపాయింట్మెంట్ చేయడం, ఒక పనికి నియమిస్తారు. నేను మిమ్మును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నియమించడం అంటే గొప్ప ఆ అర్హత. ఒక ఉద్యోగానికి నియమిస్తాం, ఒక పనికి నియమిస్తాం, కొన్ని ఆ ప్రదేశాలకు నియమిస్తూ ఉంటాం. నియమింపబడడం అపాయింట్మెంట్ అంటారు, ఆర్డర్ అంటారు. ఒక అధికారి మనకు నియమిస్తూ ఉంటే ఎంత భాగ్యం. నియమించబడుట వాక్యంలో ఒకటి రెండు వచ్చినా ఊరికి మనం అట్లా చదువుతూ ఉంటే ఫరోకు తండ్రిగా దేవునిగా మోషేని నియమించాడు, జనములకు ప్రవక్తగా యిర్మీయాను నియమించాడు, అపోస్తలుడైన పౌలు పరిచర్యకు నియమించాడు. నియమించడం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీ ఫలం నిలిచినుడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించి తిని. నియమించబడ్డావా? దేవుని చేత నియమించబడ్డామా? ఫలించడానికి, భక్తి కలిగి ఉండటానికి, స్నేహం చేయడానికి, స్వాస్థ్యంగా, స్వకీయ ధనముగా, సంపాద్యంగా ఆయన సన్నిధిలో చిగురించడానికి, ఫలించడానికి, మీరు వెళ్ళి ఫలించడానికి, ఆయన ఆవరణలో నిలిచి ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. నువ్వెంత ధన్యుడవు, ధన్యురాలవు. ఈ రాత్రి వేళ ఈ దినాన్ని చూడలేని వారు ఎందరో ఉన్నారు. ఈ దినాన్ని ఇలాగూ ఆయన సన్నిధిలో గడపలేని వారు ఎందరో ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన గొప్పతనం చూసి కాదు, మన బలం చూసి కాదు, మన బలగాన్ని చూసి కాదు, దేవుని ప్రేమ చేత మనలను, మీరు నన్ను ఏర్పరుచుకోనలేదు, మీరు ఫలించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించి తిని. నియమించబడటం, దేవుని చేత నియమించబడటం ఎంత గొప్ప భాగ్యం. మోషేను ఫరోకు దేవునిగా నియమించాడు, యిర్మీయాను జనములకు ప్రవక్తగా నియమించాడు, అపొస్తలుడైన పౌలు అంటాడు పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను, అయినను తన పరిచర్యకు నన్ను నమ్మకమైన వానిగా ఎంచి, నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యకు నియమించాడు. మన స్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించేద్దాం. వాక్య అర్థంలో ఎవరు నిన్ను ఏర్పరుచుకుంటున్నారు? లోకములు ఎవరైనా ఇలాంటి భాగ్యం నీకు ఇవ్వగలరా? లోకములు ఎవరైనా నీకు ఇలాంటి అర్హత ఇవ్వగలరా? ఎవరైనా నిన్ను ఇలా నియమించగలరా? దేవుడు నిన్ను నియమించాడు, ఏర్పరుచుకున్నాడు, ఫలించాలి అని, చిగురించాలని, స్నేహం చేయాలని, భక్తి కలిగి ఉండాలి అని, స్వాస్థ్యంగా, సంపాద్యంగా, ధనముగా ఆవరణలో నివసించాలని. ఎవరు నిన్ను ఇలా చేయగలరు? కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26 నుండి మనం చదవగలం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26 నుండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము గలవారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం వెర్రివారం, క్రీస్తు నిమిత్తం వెర్రివారం, లోకానికి వెర్రివారమే, క్రీస్తు మనల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుడు వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచాలంటే వెర్రివారి ద్వారా కార్యాలు చేయబడాలి. జ్ఞానులు సిగ్గుపడాలి అంటే వెర్రివారిని దేవుడు వాడుకుంటాడు. అంత మాత్రమే కాదు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు.
బలవంతులైన వారిని నా బలం నా ఘనత నా ప్రభు అనేది కాకుండా నేను ఎత్తటి వాడు నేను ఏపాటి వాడను నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని దావీదు అంటాడు. నీ సన్నిధిలో నేను నిలుస్తున్నాను, నీతో నీ బలము నీ ప్రభావం చూడాలని నీతో సహవాసం చేస్తున్నాను, నేను ఏపాటి వాడు నేను ఎంతటి వాడను. ఇలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పిల్లలంగా. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి పౌలు అంటాడు కదా, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. ఎవరు బలహీనలో వారిని వాడుకుంటాడు ప్రభు, వారిని ఏర్పరుచుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు జ్ఞానులను సిగ్గుపరచాలంటే వెర్రి వారిని ఏర్పరుచుకుంటున్నాడు, బలవంతులను సిగ్గుపరచాలంటే బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయాలంటే లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఎన్నిక లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు, నీచులం, తృణీకరింపబడిన వారం దేవుడు తన పరిచర్యకి ఏర్పరుచుకున్నాడు, తన సన్నిధిలో నిలవడానికి ఏర్పరుచుకున్నాడు, తన సన్నిధిలో ఉండడానికి ఏర్పరుచుకున్నాడు. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. తనతో స్నేహం చెయ్యాలి, తనతో సహవాసం చేయాలి, తనతో చిగురించి ఫలించి పూలు పూసి బాదం పండ్లు కాయాలి అని, తనతో స్నేహం చేయాలి అని, తనతో భక్తి కలిగి ఉండా తనకు భక్తులుగా ఉండాలి అని, తనకు స్వాస్థ్యంగా సంపాద్యంగా స్వకీయ ధనముగా ఉండాలని, ఆయన ఆవరణలో నివసించాలని, మనం ఫలించాలని, ఫలం నిలిచి ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చదువుతా ఉన్నాం, జ్ఞానులను సిగ్గుపరచాలని, ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని కృప ఎంత గొప్పది, నీ ఎడలో నా ఎడలో చూపిన ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుని ఎవరు ఈ లోకంలో ఏర్పరచుకుంటారు? ఒక ఉద్యోగానికి నియమించాలంటే కొన్ని అర్హతలు చూస్తారు, ఏదైనా ఒక పనికి కొంత పరిశీలన చేస్తారు నియమించాలంటే. కానీ దేవుడు నిన్ను నన్ను చూశాడు, భక్తులమని కాదు, బలహీనులం, నీచులం, తృణీకరింపబడిన వారం, ఎన్నిక లేని వారం, వెర్రి వారం. దేవుడు ఎంత కృప మన ఏళ్ళ విస్తరింప చేశాడు. తనకు పరిచర్య చేస్తున్నాము అంటే, తన పనులు ఇంకా కృపలో వర్ధిల్లుతూ ముందు కొనసాగుతున్నాము అంటే, ఇది దేవుని ఏర్పాటు. ఈ దేవుని మనం మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1-6 11-12 మీరు వ్యక్తిగతంగా చదవండి, అందులో నేను ఒక మాట చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1:11-12 ఒక మాట మనం చదువుతాం. ఏమిటి అంటే, జగత్తు పునాది వేయబడకమునుపే మనలను ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. దేని కొరకు అంటే, తన కృపా మహిమకు కీర్తి కలగాలి అని. దేవునికి మహిమ కలగాలంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు, మన ద్వారా ఆయన మహిమపరచబడాలని. యెషయా గ్రంథం 43:7 కదా, నా నామము నిమిత్తము సృజించిన వారిని తెప్పించుము, నా మహిమ నిమిత్తం నేను వారిని సృజించి తిని. దేవుడు నిన్ను నన్ను సృజించాడు, ఒక ఉద్దేశం, ఒక దేవుని ఆలోచన, మహిమకు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా, తన కృపా మహిమకు కీర్తి కలగాలని, తన సన్నిధిలో పరిశుద్ధులం నిర్దోషులమై ఉండాలని, తన చిత్తానుసారంగా మనం నడవాలని ఆయనను స్వాస్థ్యంగా ఏర్పరిచాడు, తన కృపా మహిమకు కీర్తి కలగాలని. ప్రియ సోదరుడా, దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని కృపా మహిమకు కీర్తి కలుగుతా ఉందా? మనల బట్టి దేవుని నామం
మహిమపరచబడుతుందా దూషించబడతా ఉందా? రోమా పత్రిక ఎస్కేలు గ్రంథంలో మనం చూస్తాం, మిమ్మును బట్టియే కదా నానామం దినమెల్లా దూషించబడతా ఉంది, తన కృపా మహిమకు కీర్తి కలగాలి. చనిపోయిన వారి దగ్గర రాస్తా ఉంటారు ఆయా స్థలాల్లో బండలమైన ఫోటోల పైన కీర్తి శేషులు. ఎంతవరకు ఆ మాట పనిచేస్తూ తెలియదు కానీ ఏమి కీర్తిని కీర్తి శేషించారు, శేషంగా మిగిల్చారు కీర్తిని, ఘనతను, ప్రభావాన్ని, పేరు ప్రతిష్టలు అంటే అదంతా తెలియదు కానీ కీర్తి శేషులు అంటా ఉంటాం. కానీ నీవు నేను మనం తన కృపామహిమకు కీర్తి కలగాలని, తన కృపామహిమకు కీర్తి కలగాలని దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆయన కృపామహిమ కీర్తి తెస్తున్నామా? మన ప్రవర్తన, మన నడక, మన ప్రవర్తన, మన మాట, మన జీవితం ఆయన కృపామహిమకు కీర్తి కలగాలి. నిన్ను నన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. యాకోబు పత్రిక రెండవ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడు? ఈ లోక విషయం, నా ప్రియ సహోదరులారా, యాకోబు పత్రిక 2:5, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, లోకములు ఎవరమంట మనం? ఎవరం? దరిద్రులం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, విశ్వాసమందు భాగ్యవంతులు అంట. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో మనం చదువుతాం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, విశ్వాసమందు భాగ్యవంతులనుగా, తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం, మనకు వాగ్దానం చేసిన ఒక రాజ్యం, ఆ రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? ఈ రాత్రి వేళ ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలట, విశ్వాసమందు అదిగో భాగ్యవంతులంగా ఉండాలంట. మన భాగ్యం ఎంతో గొప్పది, లోకంలో మన భాగ్యం ఎంతో గొప్పది. రక్షించబడిన మనం, ఆరాధించే మనం, ఆయన రక్తంలో కొనబడి కడగబడిన మనం, మన స్వాస్థ్యం, మన యొక్క భాగ్యం ఎంత గొప్పది. విశ్వాసమందు భాగ్యవంతులనుగా తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొనలేదా? గమనించావా నీకున్న అర్హత ఏంటో? దేవుని పిల్లలంగా మనకున్న అర్హత ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసావా? లోకంలో దరిద్రులమే, లోకంలో ఎన్నిక లేని వారమే, లోకంలో నీచులమే, లోకంలో పనికి మాలిన వారమే, బలహీనులమే, దరిద్రులమే. కానీ నిన్ను నన్ను దేవుడు ఎక్కువగా ఎంచాడు. భాగ్యవంతులుగా ఉండాలి విశ్వాసములో. తను వాగ్దానం చేసిన రాజ్యమునకు తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేశాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిస్తా, నాతో ఉండడానికి మేము తీసుకుని వెళ్తా, మహిమ గల పట్టణం, బంగారు వీధులు, ఆనందం, సంతోషం, ఆకలి తప్పులేన రాజ్యం, వ్యాధి బాధలేన రాజ్యం, రోగము లేన రాజ్యం, చీకటి లేన రాజ్యం, మరణం లేని ఆ రాజ్యం, దుఃఖము లేని, ఏడుపు లేని ఆ రాజ్యం, తను వాగ్దానం చేసిన రాజ్యం, తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యానికి తను వారసులుగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం రాజుల యాజక సమూహం పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. నీవు నేను మనం ఆయన గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తం ఏర్పరుచుకున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, ఈ రాత్రి వేళ నేను ముగించాను, నేను ముగించాను. తన సన్నిధిలో నిలిచి ఉండాలని, తనకు స్వాస్థ్యంగా ఉండాలని, తనకు పరిచర్య చేయాలని, తనకు ధూపం వేయాలని దేవుడు మిమ్మల్ని మనల్ని ఏర్పరుచుకున్నాడు. మనం అశ్రద్ధ చేయకూడదు పరిచర్యలో. ఎఫెసీయులకు రాసిన పత్రం, తన కృపామహిమకు కీర్తి కలగాలని. ఎవరు నిన్ను నియమిస్తారు? ఎవరు నిన్ను ఏర్పరుచుకుంటాడు? ఎన్నిక లేని, అర్హత లేని, దరిద్రుల నీచులమైన మన కోసం మహిమను, ఘనతను, ప్రభావాన్ని విడిచి, ఉన్నత స్థితిని విడిచి, సమీపింపురాని తేజస్సులో ఉన్న ఆ పరిశుద్ధ సన్నిధిని విడిచి, నీ నా పాపముల నిమిత్తం పరలోక మహిమను, ఘనతను, ప్రభావాన్ని పక్కన పెట్టి కలువరి శిలువకు బలిగా అర్పించబడి, బలి పశువుగా లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా బలిగా అర్పించబడి ఆఖరి ఒట్టు వరకు రక్తం చిందించి, తలపైన ముండ్ల కిరీటం, ముఖమాన ఉమ్మివేతలు, వెంట్రుక పెరికే వారికి చెంపలు అప్పగించి, చేతుల్లో శీలలు, వీపంతా నాగటి సాలవలే దున్నబడి, పాదములో శీల, ప్రక్కలో బల్లెపోటు. ఎవరు నిన్ను అలా ప్రేమించారు? ఎవరు అలా నీకు అలా ఏర్పరచుకున్నారు? ఇంత గాయపరచబడి నేస్తు ప్రభువారు, నిలువెల్ల నలగొట్టబడి నేస్తు ప్రభువారు, నీ కొరకు నా కొరకు లేఖల ప్రకారం సమాధి చేయబడి, లేఖల ప్రకారం మరణించి మూడవ దినం తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి స్థలం సిద్ధపరిచి, నేనుండే చోట మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన యేసు ప్రభు రాజ్యమునకు నువ్వు వారసుడవేనా? ఇంకా ప్రభు నమ్మకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఇప్పుడైనా యేసు ప్రభు నమ్మండి. నమ్మి ఆరాధించే మనం, మన స్వాస్థ్య, మన యొక్క భాగ్యం ఎంత గొప్పదో ఒక్కసారి బేరీజు వేసుకుందాం. భక్తి కలిగి ఉండాలని, ఫలించాలని, చిగురించాలని, స్వాస్థ్యంగా, సంపాద్యంగా, సొత్తుగా ఉండాలని, పరిచర్య కొరకు నిలిచి ఉండాలని, ఆయన రాజ్యానికి వారసులుగా ఉన్న ఆయన గుణార్చన ప్రచురం చేయాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎవరు నేను ఎలా ఏర్పరచుకుంటాడు? బలం చూసి కాదు, ఘనత చూసి కాదు, గొప్పతనం చూసి కాదు, కేవలం ఆయన ఉచిత కృపను బట్టి, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగులాగా జీవిద్దాం. దేవుడు ఈ రాత్రి వేళ ఈ చిన్న సందేశాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలభరితంగా చేయునుగాక. ఆమేన్.